కంప్లీట్లీ పెళ్ళయింది డివోర్స్ అయింది అనేది తన ఒక సఫర్ తన పర్సనల్ విషయం. అదే నలుగురిలో చెప్పుకోవాలని రూల్ ఎక్కడా లేదు. రూల్ ఉందా? లేదు. చాలా బ్రేకప్లు అవుతాయి. నాకు ఎంతమందితో బ్రేకప్లు అయిందని ఏ అబ్బాయి చెప్పుకుంటాడు, ఏ అమ్మాయి చెప్పుకుంటుంది? రూల్ ఏం లేదు కదా. మరి మీ మీ జీవితంలో ఏదన్నా ఒక చండాలం చెడ్డ జరిగితే మీరు చెప్పుకుంటారా ప్రతిసారి? ఏ నా లైఫ్లో అప్పుడు చెడ్డ జరిగింది రా బాగుంది అని చెప్పుకుంటారా? మర్చిపోతారా? చెప్పుకునే వాళ్ళకి చెప్పుకుంటాం కొంతమందికి. సారీ కమ్ అగైన్, మళ్ళీ చెప్పండి. చెప్పుకునే వాళ్ళకి చెప్పుకుంటాం. అందరికీ చెప్పుకోరుగా. అదే విషయం బరలకల్లో జరిగిందని ఎందుకు అనుకోవట్లేదు? అంటే మీరు అనుకుంటే చెప్పాలి, మీరు చెప్పాలి అని కూడా మీకు తెలియాలి. అది బెరలక్కకి కానీ ఇంకెవరికైనా ఎక్స్ గర్ల్కి ఇష్టం ఉంటేనే ఇష్టం ఉండకపోనీ, అంతేనా? మరి అంతే ఇంకా. అంటే మాట్లాడిన మాటలు బట్టి అలానే అనిపిస్తుంది. మీరు ఇంకేదైనా అనుకోండి. ఇంకా ఏదైనా అనుకోవడం కాదు, అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా. అంటే అక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ అనేది చిన్న విషయం కాదు. అబ్బాయి విషయంలో అది పెద్ద గొప్పగా ఒక స్టేటస్గా స్టేజ్ అంత గొప్పగా ఉంటుందేమో, కానీ అమ్మాయిల విషయంలో అలా ఉండదు కదా. అంటే మీకు సిస్టర్స్ ఉన్నారా? లేరు. సిస్టర్స్ లేరు. కజిన్ సిస్టర్స్ ఉన్నారా? అంటే బాబాయ్, పిన్ని, చెల్లెళ్ళు ఉంటారు, కూతురు, వీళ్ళందరూ ఉంటారు కానీ ఎప్పుడు కలవలేదు. అంత లేదు బాండింగ్ తెలియదు. అందుకేనా ఆడపిల్ల బాధ ఏంటి అనేది మీరు తెలుసుకోలేకపోయారా? మీరు ఇంకా అలా అపాయింట్మెంట్ మాట్లాడితే నేనేం చెప్పలేను. అంటే ఇప్పుడు తన ఎందుకంటే మీరు స్టూడియోలో మీరు తలదించుకుని ఉంటే తను బరలక్క గట్టి గట్టిగా అరవడం, నాకు ఇలా జరిగింది, నేను ఇంత మానసిక క్షోభ అనుభవించాను, నేను మెంటలీ చాలా ఇబ్బంది పడ్డాను, మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని తను చాలా చెప్పుకొచ్చింది. తను తను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఆ వీడియో చూసి నేను అడుగుతున్నా. కంట్రోల్ చేయలేదంటే ఇప్పుడు సరే ఆ మాట్లాడిన దాంట్లో ఏం లేదు, మాడే మాట్లాడింది. సో దానికి నేను సమాధానం కూడా చెప్పినా, నేను ఒప్పుకోకపోతే తప్పు. అంటే అసలు చేయడం ఎందుకు, తప్పు ఒప్పుకోవడం ఎందుకు అంటున్నా నేను. అంటే ముందు ఒక మనం ఆలోచించాలి కదా. సో ఒక పని చేసే ముందు ఆలోచించి కదా మనం ఏ పని అన్నా చేయాలి. సో ఏమైందో తెలియదు, మీరు ఫస్ట్ వెళ్ళిపోయారు, అమ్మాయి ఇండిపెండెంట్గా నిలబడుతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి అని మీరు వీళ్ళ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసుకున్నారు, పాజిటివ్గా మాట్లాడారు. మళ్ళీ ఏమైందో తెలియదు, ఏం పెడిచిపెట్టిందో తెలియదు. వాళ్ళ నాన్నగారు వీడియో మీకు షేర్లో వస్తే అది మళ్ళీ ఒక చిన్న ఇంట్రో ఇచ్చి కృష్ణ ఏం చెప్పినా నిజాలే చెప్తాడు, నిజాలే నమ్ముతాడు, వాళ్ళ నాన్నగారి మాటల్లో విందామని చెప్పేసి అని బరిలక్క నాన్నగారి వీడియో అప్లోడ్ చేస్తానని అప్లోడ్ చేశారు. మీరు కలిసింది కూడా లేదు, కానీ ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో ఒక ఆడపిల్ల మీద, అది కూడా ఒక పల్లెటూరులో. ఆ వీడియో వెళ్ళలేదు అసలు, కాకపోతే ఆ వీడియో డౌన్లోడ్ చేసిన ఇప్పుడు ఆ వీడియో అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియో వెళ్ళిందని ఇక్కడ కాదు అందరూ మాట్లాడేది. అదే అంటే మీరు తెలుసు కాబట్టి మిమ్మల్ని, ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన వీడియో ఆ ఛానల్ నుంచి బరలక్కకి వెళ్ళి ఉండొచ్చు. నేను చేసింది ఆ ఛానల్లోకి వెళ్తే ఆ ఛానల్లో నా ఫోటో కనబడింది, నేను నా ఫోటో తర్వాత వాళ్ళ వీడియో వస్తుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. మరి లేదు కదా. అంటే తన దగ్గరికి ఏ వీడియో లేదో నేను బరలక్కని అడగలేను కదా. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేయండి, నేను మాట్లాడతా. ఏ వీడియో మీరు చూసి బెజవాడ కృష్ణని టార్గెట్ చేసి అలా స్టూడియోకి వెళ్ళి అడిగారు, తను అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసారా, వేరే వీడియో చూసారా అని నేనే డైరెక్ట్గా అడుగుతా. నెంబర్ ఉందా బరలక్క? అయితే అసలు ఏ వీడియో వెళ్ళింది? ఇప్పుడు ఎవరు గుడ్డిగా అంత ధైర్యంగా వచ్చి గొడవ పెట్టుకోరు కదా, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే ఎవరన్నా పెట్టుకుంటారు. మీరు తలుపుతున్నారు తప్ప నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు, చెప్పలేకపోతే. ఇంకా రాత్రిగా జరిగిందని నాకేం జరగదు, కెమెరా ముందు చేంజ్ చేసుకున్నా. అదే చేంజ్ చేసుకోవడం అంటే మిమ్మల్ని గట్టిలా గో మీద కొట్టలేదు కదా, 5 ఏళ్ళు పడేళ్ళు ముద్ర పడేలాగా. అవునా, గట్టి కొట్టిందా? అసలు ఎలా కొట్టిందా మిమ్మల్ని, గట్టి కొట్టిందా లేకపోతే నార్మల్గా టచ్ అయిందా? టచ్ అయిందా? గట్టిగా కొట్టినట్టు కూడా కాదు కదా అది. మీరు మిస్ చేసుకున్నారా అమ్మాయి కొట్టబోతుంటే? నేను అన్నా కదా వీడియోలో చూడలేదు. అంటే మీరు అపోజ్ చేసుకున్నారా కొట్టబోతుంటే, ఇలా వెనక్కి వెళ్ళి మిమ్మల్ని మీరు కాపాడుకున్నారా లేకపోతే అంతే కూర్చోబడేసింది, ఇంకా అటు కూర్చుంది, అది జరిగింది. సో అమ్మాయి కోపంలో న్యాయం ఉందని అనుకుంటున్నారా లేకపోతే లేదు నా మీద ఇది చేస్తుంది అనుకుంటున్నారా? నేను అలా అయితే అనుకోలేదు, తన ఆడపిల్ల బాధ తను చూపించింది అది. అదే అన్న, ఇప్పుడు ఏ ఆడపిల్లన్నా ఆడపిల్లే, తన క్యారెక్టర్ వైజ్ తన పర్సనల్ థింగ్స్ వైజ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా. దట్స్ మై ఒపీనియన్, అందరికీ అదే ఒపీనియన్ ఉండాలని లేదు. సో ఈవెన్ అక్కడ అబ్బాయి అయినా కానీ ఎవరి పర్సన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందులోకి వెళ్ళి కెలికి నేను వస్తా, నేను చూస్తా, నేను మాట్లాడతా అనేది కరెక్ట్ కాదు కదా. సో అదే వాళ్ళ నాన్నగారి విషయంలో జరిగింది. సో ఆయన మాట్లాడాడు తాగేసి, సో తాగి ఏం మాట్లాడతారో కూడా ఆయనకు తెలుసా తెలియదు అనేది ఎవరికి తెలియదు. సో ఒక తండ్రిని దూరం పెడతారు అంటే చాలా రీజన్స్ ఉంటాయి ఫ్యామిలీస్లో. ఎవరు ఊరికి చిన్న చిన్న విషయాలకి అన్ని సంవత్సరాలు దూరంగా పెట్టుకోరు, చాలా జరుగుతాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఆలోచించారా, అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ అమ్మాయి కోపం చూసిన తర్వాత అయినా, అమ్మాయి బాధ చూసిన తర్వాత నైట్ మాట్లాడిన తర్వాత
అట్లీస్ట్ ఇప్పటికైనా ఆలోచించారు. ఓకే, సో ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు, ఎవరికైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా? క్లారిటీ అయితే ఏం లేదు, ఆ వీడియో కొట్టేది డిలీట్ చేస్తారు అన్నారు, మరి ఇంకా చేయలా చూడాలి. అంటే అసలు ఎందుకు కొట్టబడింది అనేది కూడా కారణం ఉంది కదా. అలా కారణం అన్నది కింద పెడితే కొంచెం తెలిసింది జనాలకైనా. అదే అండి, ఇప్పుడు బరిలక్క ఒక అబ్బాయిని యూట్యూబ్ ఛానల్ కొట్టింది, మరి చేసిందో అంటే 10 సార్లు పెట్టారు. నేను అదే అంటున్నాను, నేను అందుకనే చెప్తున్నా, అసలు ఎందుకు కొట్టింది అనేది కూడా కావాలి కదా. మిస్బిహేవ్ చేస్తే కొట్టిందా, లేదా రేపు మా అది కూడా చేస్తారు, బెజవాడ కృష్ణ ఏదో వెళ్ళి బరిలక్కని చేసిన అందుకే వచ్చి కొట్టింది స్టూడియోకి అంటారు. సో అందుకనే అసలు ఎందుకు కొట్టింది, అసలు ఏం జరిగింది అనేది ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేదా నాకెందుకులే 2 రోజుల తర్వాత మర్చిపోతారు వీడియో, నా లైట్ తీసుకుంటా అని చెప్పేసి ఉంటారా? అసలు ఏమన్నా అర్థం కావట్లేదు నాకు. రేపు టీం వస్తుంది, అప్పుడు మాట్లాడదామండి. ఏ టీమ్? మా టీం ఒకటి ఉంది, ఉప్పలవాలు బషీర్ గారు. చేసింది మీరు, వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? కెమెరా ముందు చేయడం కరెక్ట్ కాదు, ఎవరు ఇచ్చారు అధికారం ఆ పిల్లకి? అంటే క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడం తప్పు లేదు, ఒక వీడియో కంటే ముందు ఇంట్రో చెప్పి రివీల్ చేయడం తప్పు లేదు, ఆడపిల్ల కోపం వస్తే తప్పు వచ్చిందా? అది రేపు మాట్లాడదు. రేపు కన్నా చేసింది మీరు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా, నేను ఉప్పల బాలు వచ్చిన నేను అడగను, మీరెందుకు మాట్లాడతా నేను అడుగుతా. ఉప్పల బాలు అయినా కానీ ఇప్పుడు ఆయన లేరు కదా ప్రెసెన్స్లో, మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆయన పక్కన ఉన్నారా? లేరు. మరి ఆయన ఎలా అడుగుతాం మేము? లేనప్పుడు, ప్రెసెన్స్లో లేనప్పుడు మేము అడగలేం కదా. మీతో పాటు కొల్లాపూర్ వచ్చి వీడియో షూట్ చేసినప్పుడు ఉప్పల బాలు పక్కన ఉన్నారా, బషీర్ పక్కన ఉన్నారా, మరి ఎవరున్నారు? మేము వాళ్ళని ఎందుకు అడుగుతాం? మీరు కొల్లాపూర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులని మాట్లాడించారో, వాళ్ళ అభిప్రాయాలు మీరు సేకరించారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. నేను చెప్పే కదా, ఇప్పుడు మీరే అన్నారు కదా రేపు మా టీం వస్తుంది నేను అడుగుతా మాట్లాడతా అని. మేము టీంని ఎందుకు మాట్లాడ, ఆ టీం మీ దగ్గర ఆ వీడియో జరిగినప్పుడు నేను టీంతో మిమ్మల్ని మాట్లాడమంటలా, నేను మాట్లాడతాను అంటున్నా. అదే ఎందుకు ఇప్పుడే మాట్లాడచ్చు కదా, ఏమైనా ప్రిపేర్ అయ్యి వస్తారా స్క్రిప్ట్? అన్ని స్క్రిప్ట్లు అంటే ఇంకెట్లా, మరి మీరే అంటున్నారు రేపు వచ్చి మాట్లాడతానని, ఇప్పుడే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను అసలు ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడారు? ఏం జరిగింది అన్నది మీరు ఆల్రెడీ చూసారు కదా వీడియో. వ్యూయర్షిప్ కోసం, ఛానల్ హైప్ పెంచుకోవడం కోసం అమ్మాయిని ఏ రకంగా ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా మీరు డిసైడ్ చేసి అప్లోడ్ చేస్తారు? నాకు యూట్యూబ్ ఛానల్ లేదే. మీరు అప్లోడ్ చేశానన్నారే? నేను ఛానల్లో చేయలేదే. ఎందులో? ఇన్స్టాగ్రామ్లో. అదే వెళ్ళిందా పోనీ, వెళ్ళలేదు. అంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు? ఎన్ని నిమిషాల వీడియో? 52 సెకండ్స్. ఏ రైట్ ఎవరిచ్చారండి మీకు రైట్? ఇన్స్టాగ్రామ్లో మీ ప్రొఫైల్లో మీ పేజ్లో ఒక అమ్మాయికి సంబంధించిన వీడియో, క్యారెక్టర్ బేస్ మీద వచ్చినటువంటి వీడియో అప్లోడ్ చేశారు రైట్? మీకు ఎవరు ఇచ్చారు? అందరికీ ఉంది. ఎలా ఉంది? ప్రతి మనిషికి ఉంది. వీడియో షేర్ అయితే, ఒక వీడియో షేర్ అయితే దాన్ని ఎలా అయినా చేసుకోండి. అమ్మాయిల మీద అన్ని రకాల ట్రోల్ అవుతున్నాయి, మరి అమ్మాయిల మీద అన్ని రకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి, మరి వాటి గురించి మాట్లాడరా? మరి వాళ్ళు అమ్మాయిలే కదా, అంత దారుణంగా మెసేజ్లు కానీ. ఒకటి ఫేస్ మాఫ్ చేసి చేసిన వీడియో తను కంప్లైంట్ చేసింది, ఇప్పుడు అబ్బాయిని పట్టుకున్నారు తెలుసా? తెలుసు. మరి తప్పక మీరు ఎందుకు పట్టుకుంటున్నారు అంటే, వాళ్ళ కోట్లు కోట్లు ఆస్తులు ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే రష్మికా మందనాది మార్ఫ్ చేసినటువంటి వీడియో కంప్లైంట్ ఇచ్చింది తను. రీసెంట్ గానే అబ్బాయి దొరికాడు గుంటూరులో ఉండేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి. సో మీరు ఇప్పుడు అన్నారు కదా నేను వీడియో పోస్ట్ చేసి వాళ్ళ నాన్న వీడియో పోస్ట్ చేయడం అది తప్ప? తప్పే కదా, అది క్యారెక్టర్ సంబంధించింది కదా, అది మీ గురించి అయి ఉండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళ గురించి అయి ఉండొచ్చు, కానీ అది కాదే, అసలు మీకు సంబంధించిందే కాదు. బరలకు సంబంధించిన వీడియో అది, క్యారెక్టర్ సంబంధించి ఆ బేస్ మీద ఉండే వీడియో మీరు అప్లోడ్ చేయడం జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్ అని మీకు మీరు చెప్పుకుంటారు? ఎంతో మంది చేస్తున్నారు, ఎలా వెళ్ళిందని కాదు, మీరు అప్లోడ్ చేశారా లేదా అన్నది మాకు కావాలి. మీరే చెప్పారు అప్లోడ్ చేశారు. ఒక అమ్మాయి క్యారెక్టర్ సంబంధించి మీరు ఎలా అప్లోడ్ చేస్తారు, మీకు ఎవరా రైట్ ఇచ్చింది? ఒక వీడియో షేర్ వస్తే ఏ వీడియో షేర్ చేస్తాను, ఒక్క వీడియోనా ఎన్ని వీడియోలు నేను అడగట్లేదు. ఒక అమ్మాయి క్యారెక్టర్ సంబంధించిన వీడియో మీరు ఏ ధైర్యంతో ఏ రూల్ ప్రకారం చేస్తారా నేను అడుగుతున్నా. అక్కడ వాళ్ళ నాన్న మాట్లాడింది, ఇంకా తెలియని వాళ్ళకి తెలిసిద్దేమో అన్న భావంతో నేను వీడియో చేసి పెట్టాను. అది కంప్లీట్లీ పర్సనల్ విషయం, అది అమ్మాయి పెళ్లి చేసుకుందా డివోర్స్ తీసుకుందా ఏంటనేది పర్సనల్ విషయం అన్నది వాళ్ళ నాన్న చేసి పెట్టాడు కదా సొంతంగా. వాళ్ళ నానే
మీ దగ్గర ఉండి తీయించారా? వీడియోలో చూస్తున్నాం కదా, అది తీయించింది కదా. వాళ్ళ నాన్న కెమెరా వచ్చా? రాదు కదా. తీసారు అన్నది దాని గురించి ఆల్రెడీ జరుగుతుంది. అది వేరే వాళ్ళు తీసిన వీడియో మీరు అప్లోడ్ చేశారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చేశారు. ఎంత మంది చేశారు? అబ్బో చాలా మంది, మీకు తెలుసు, మీ ఛానల్ లో కూడా అది రివ్యూ అయింది. అది ఇలా జరిగిందని చెప్పారు కానీ కంప్లీట్ గా నేను కలిశాను, నేను చూశాను, కృష్ణ అనేవాడు నిజమే చెప్తాడు. బిడ్డ తీసుకుంటున్నారు మీరు, ఆయన మాట్లాడిన పాయింట్లు తీసుకుంటున్నా మీరు. ఆయన క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడాడు, అన్ని మాట్లాడాడు. అవును, పెళ్ళైందని అన్నాడు, పెళ్లి కార్డు చూపించాడు. ఎంతసేపు అండి పెళ్లి కార్డు ప్రింట్ చేయించడం పెద్ద విషయమా? మీరు ఇంకా అలా మాట్లాడతాం మనం ఇప్పుడు చాలా మంది ఎంతసేపు. సో సరే పెళ్ళైంది, డివోర్స్ అయింది, ఏంది ఎంత మంది డివోర్స్ అవ్వలేదు ప్రపంచంలో? నష్టం ఏంటి ఇప్పుడు? ఎవరికుంటే మాట్లాడుకుంటాయి. విడాకులు అనేది సరదాగా ఈ చేసుకునే ఈవెంట్, గెట్ టుగెదర్ పార్టీ కాదు కదా, లేదా వీక్లీ వన్స్ చేసుకునే వీకెండ్ పార్టీ కాదు కదా చేసుకోవడానికిలో. అలా చెప్పి జనాలు మోసం చేయడం కరెక్ట్? ఏం మోసం? మెళ్ళి పెళ్లి చేసుకుంటాందా? నేను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళు పెళ్లి చేసుకుంటాం పాయింట్ కాదు. అక్కడ ఒక సింపతి అక్కడ అవుతుంది, మీకు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మీ సింపతి కోసం మీరు మాట్లాడుతున్నారా? వాళ్ళ నాన్నగారు క్యారెక్టర్ సంబంధించిన మాట్లాడారు పెట్టాడు కాబట్టి నేను వీడియో నా ఓన్ వాయిస్ తో నేను మాట్లాడి వాళ్ళ నాన్న పెట్టాను. అంటే మీరు అమ్మాయి వాళ్ళ నాన్నగారిని కలవకుండా పెట్టడం వీడియో ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేయడం తప్పు కాదు. ఆ అమ్మాయి ఒక ఆమె జీవితంలో జరిగిన ఒక చండాలం దాన్ని నాకు పెళ్లి కాలేదని చెప్పుకోవడం తప్పైంది మీకు. అంటే మీ వైపు నుంచి మీరు కరెక్ట్ అన్నప్పుడు బరిలక్కసి నుంచి ఆలోచిస్తే అమ్మాయిది కూడా కరెక్టే కదా? కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? అంటే ఒక అమ్మాయికి సంబంధించిన క్యారెక్టర్ సంబంధించిన విషయం వాళ్ళ నాన్నగారు మాట్లాడారు కాబట్టి నిజం కాకపోయినా మీరు అప్లోడ్ చేయడం కరెక్ట్? నిజం కాకపోతే జనాలు ఇంతమంది నమ్మరు కదా. ఎవరు నమ్మాడు ఇప్పుడు? చాలా మంది నమ్మారు. ఎవరు నమ్మారు? అట్లకి వచ్చిన వీడియోలు మీ దగ్గర ఉంటే కింద కామెంట్స్ చదువుకోండి. కామెంట్స్ ఎవరు చూడండి. కొంతమంది పూర్తిగా తెలుసుకుని మాట్లాడతారు, కొంతమంది తెలియకుండా మాట్లాడతారు. ఇప్పుడు మీరు తెలియకుండానే కదా అప్లోడ్ చేసింది, వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా అని. అన్ని నిజాలు ఉంటాయని చెప్పేసి నేను ఎలా అనుకుంటాం? అంటే అప్లోడ్ చేసిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో నిజమైపోయిందా? ఎందుకు వీడియోలో పోస్ట్ చేయబట్టే కదా మేము కూడా చేసేది రీల్స్. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి న్యూస్ నిజం కాదు, చాలా వరకు ఫేక్స్ ఉంటాయి. ఆ విషయం మీకు తెలీదా? తెలియకుండానే మీరు సోషల్ మీడియాకి వచ్చేసారా? ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు సోషల్ మీడియాలో? 7 సంవత్సరాల నుంచి. 1 సంవత్సరం నుంచి? 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ విషయం మీకు తెలీదా సోషల్ మీడియాలో మాక్సిమం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందని? 7 సంవత్సరాలు అసలు ఆ పాయింట్ ఎప్పుడు చూడండి. నేను వీడియో చేసామా పోస్ట్ చేసామా వెళ్ళిపోయాం, అంతవరకే ఉంటాయి. కానీ అది ఫేకా రియలా అన్న అంటే అక్కడ మీరు చేసిన పని వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది క్షోభ అనుభవిస్తున్నారు మానసికంగా ఏం పట్టించుకోరు? మీ కడుపు నిండిందా లేదా? మీకు పట్టడన్నా పట్టిందా లేదా? ఎవడ ఎలాగన్నా పోని, ఇట్టన్నా శంఖనాగిపోని, మీకు అనవసరమా? పట్టించుకోరా? మినిమం బాధ్యత ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? ఉంది కాబట్టి రాత్రి పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడి కూర్చొని మాట్లాడాను. ఎక్కడ మాట్లాడారు? మీడియాలో వచ్చింది కదా బరిలాక కూడా ఉంది కదా వీడియోలో, తన లేదా నా పక్కన ఉంది కదా. అది అంటే మీ వైపుగా మీరు చేసింది కరెక్ట్? నేను కరెక్ట్ అని అంటున్నా, నేను ఒప్పుకున్నాను. అక్కడ నీకు ఒప్పుకోకుండా నేను రివర్స్ మాట్లాడితే, అది తప్పు. ఒప్పుకున్నారు లేదా అనట్లేదు. మీరు అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారికి సంబంధించింది, అది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా అని అడిగా. నేను కరెక్ట్ అని భావిస్తున్నా, అది నేను అడిగింది. సో ఆ రకంగా ఆలోచిస్తే బరిలక తన గురించి తాను చెప్పుకున్నది కూడా కరెక్టే. చెప్పుకుంటాం వేరు, ఇలా చేయటం వేరు. అంటే మీ వైపు నుంచి మీరు ఆలోచించింది మీరు ఎలా అయితే కరెక్టో, బరిలక తనకు తన గురించి తను ఆలోచించుకుంది కరెక్టే అవుతుంది యాజ్ పర్ యువర్ రూల్. ఓకే, ఇస్ సపోర్ట్ ఇస్ లేడీ. ఓకే, నేను అలా అనట్లేదు. ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ అంటున్నారు, అదే పని అమ్మ చేసి తప్పు అంటున్నారు, అది ఎట్లా గుర్తుంది? అంటే నువ్వు చేస్తే ఒకలాగా వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టు, అది కాదు కదా? మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు అనేది అది కరెక్ట్ కాదు కదా? అవునా కదా? మీరు చూడలేదు అమ్మాయి తప్పులు చేసిన విషయం, మళ్ళీ నాన్నగారు మాట్లాడిన మాటలకు సంబంధించి మీరు మీకు అలా చూసారా? లేదు, వీడియో పోయింది, అదే చెప్తున్నా కదా. మీకు ప్రూఫ్స్ ఉన్నాయా? లేవు, ఏమీ తెలియదు. కేవలం మళ్ళీ నాన్న మాట్లాడారు అని చెప్పేసి మీ ఇన్స్టాగ్రామ్ లో మీరు అప్లోడ్ చేశారు, అంతే అంతే. సో తన లైఫ్ లో తను మ్యారేజ్ అవ్వలేదు అని చెప్పింది, అది తన పర్సనల్ విషయం. డివోర్స్ అయిన విషయం చెప్పుకోవాలని అక్కడ రూల్ లేదు కదా? మరి ఆ పాయింట్ మీరు మాట్లాడినప్పుడు పెళ్లి అవ్వలేదు అన్నది కూడా వీడియో చేసి పెట్టకూడదు కదా? నేను అదే అంటున్నా, ఇప్పుడు నేను దాని గురించి అన్నా. పర్సనల్ నువ్వే మీరే అన్నారు కదా. అంటే టాపిక్ తీసింది ఎవరు? నేనే తీసాను. మీరేమన్నా పర్సనల్ కదా ఎలా చెప్పుకుంటారు అన్నారు. మళ్ళీ నాన్నగారు తీసిన తర్వాతే కదా మాట్లాడింది, ముందు అయితే మాట్లాడలేదు కదా. ముందు ఆల్రెడీ వీడియో ఉందో చూడండి, తన ఇన్స్టాగ్రామ్ లోనే ఉంది. తన పర్సనల్ అండి అది, నేను చెప్తుంది అదే, అది కంప్లీట్ తన పర్సనల్. తనకు డివోర్స్ అయిందా పెళ్ళి అయిందా అవ్వలేదా అని చెప్పాలనేది కంప్లీట్లీ అమ్మాయి పర్సనల్.
అబ్బాయిలకి ఎలా అయితే పర్సనాలిటీస్ ఉంటాయో అమ్మాయిలకు కూడా ఉంటాయి. అమ్మాయి కూడా మనిషే కదా, ఏ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతరవాసి కాదు, మనిషి కాబట్టి కదా మాట్లాడింది మనిషి కాబట్టి. నేను అందుకే అంటున్నా, మరి తనకు కూడా పర్సనాలిటీస్ ఉంటాయి, తనకు కూడా అభిప్రాయాలు ఉంటాయి. సో అది కూడా మనం గౌరవించాలి కదా సాటి మనిషిగా. ఆ అమ్మాయి పెళ్లి కాలేదని చెప్పింది, అది తప్పు, వాళ్ళ నాన్న మాట్లాడాడు అది కరెక్టు, అందుకే నేను అప్లోడ్ చేశాను. ఇది ఎంతవరకు కరెక్టు? నేను చేస్తే కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టు ఉంది మీరు మాట్లాడే మాటలో. సో ఇప్పుడు బరలక్క ఏం చేసినా, పోలీస్ కేసు పెట్టినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నా. ఓకే, సో రాబోయేటువంటి రోజుల్లో అసలు ఏం జరుగుతుంది, మీరు ఎలా ఫేస్ చేస్తారు బరలక్కని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్.